సిరియాలో ఉన్న వాళ్ళందరికీ నిజమైన దేవుడు అంటే ఎవ్వరు అంటే తెలియదు, వాళ్ళకి సృష్టికర్త అంటే తెలియదు. వాళ్ళు అన్ని దేవతల్ని పూజిస్తున్నారు కానీ ఎవరైతే రక్షకుడు అది వాళ్ళకి తెలియదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక చిన్న పాప వచ్చింది, బానిసలాగా వచ్చింది వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది, కానీ ఆమెకి నిజమైన దేవుడు ఎవరు అంటే తెలుసు, సృష్టికర్త అంటే ఎవరు తెలుసు. ఆమెకి తెలుసు ఈ దేవుడే బాగా చేస్తాడు అని ఆ చిన్న పాపకి తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే నామాన్ జీవితంలో బ్లెస్సింగ్ ఆయన ఆశీర్వాదం పొందిందంటే ఎందుకు అంటే ఆ చిన్న పాప మాటకి లోబడ్డాడు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే మన దగ్గర డబ్బులు, ఆస్తి, బంగారము అన్నీ ఉంటాయి కానీ మనము ఆరోగ్యము బాగా ఉండదు. కానీ ఆరోగ్యము బాగలేనప్పుడు ఎవరైనా కానీ మనకంటే తక్కువ ఓదోళ్ళు కానీ మన ఇంట్లో పనిచేసే వాళ్ళు మనకేమైనా మంచి సలహా ఇస్తే మనం ఎప్పుడు కూడా అది వినము, పొగడుతూ ఉంటాము, అసలు వినము. వీళ్ళు నా పని మంచి, వీళ్ళు నాకంటే తక్కువ ఓదోన్నోళ్ళు, వీళ్ళ మాట నేను ఎందుకు వినాలా? వీలైతే నిన్న మొన్న నా ముందు వచ్చిన వాళ్ళు నాకు చెప్తారా నేను పెద్దోన్ని ఈయన చిన్నోడు అని అనుకొని కొన్ని కొన్నిసార్లు మనము ఆ మాటని వినము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మనతో మాట్లాడదామనుకుంటే ఎవరితో అయినా మాట్లాడతాడు. దేవుడు మన జీవితంని మార్చాలని అనుకుంటే ఎవరి ద్వారానా మార్చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నామాన్ కూడా ఒకవేళ ఆ పాప మాటకి విన మర్యాద అయ్యకపోతే, వినా ఉండకపోతే ఆయన ఇజ్రాయెల్ దేశానికి కూడా ఎప్పుడు కూడా రాలేకపోతుండేమో. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ కుష్ఠ రోగము ఆయనది ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతుండే ఉండేమో. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఆ పని మనిషికి లోబడ్డాడు, ఆ పని మనిషి మాట చెప్పిన మాటకి విన్నాడు. నీ నా సంగతి ఎలా ఉంది? మనం మన పని మనిషిలకే మర్యాద ఏం, వాళ్ళు ఏమైనా చెప్తే తీసి పడేస్తాం, వాళ్ళకి ఎంత దేవుని తెలుసైనా సరే కానీ తీసి పడేస్తాం. ఏమనుకుంటామంటే వీళ్ళు ఒక పని మనిషిలు, వీళ్ళు తక్కువ ఉన్నోళ్ళు మాకంటే, వీళ్ళు మాతో సమానం కాదు అని మనము తీసి పడేస్తాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎవరినైతే మనం తీసి పడేస్తామో దేవుడు వాళ్ళనే వాడుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయెల్ దేశంలో ఆ చిన్న పాప ఉంటుండే కానీ బానిసలాగా సిరియా దేశానికి పోయింది, కానీ నామానికి నిజమైన దేవుడు ఎవరు అంటే చూపెట్టింది ఆ చిన్న పాప. ఆ చిన్న పాపకి లోబడ్డాడు, అప్పుడు ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నామాను ఉట్టి చేతులతో రాలేదు ఇజ్రాయెల్ దేశానికి. ఏమనుకున్నాడంటే నేను వెంటనే బాగైపోతే నా దగ్గరున్న వెండి, బంగారము, బట్టలు అన్నీ ఇచ్చేస్తాను అని. కానీ ఇజ్రాయెల్ రాజు ఎప్పుడైతే ఆ పత్రంని చదివిండో వెంటనే పట్టలు చింపుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమంది విశ్వాసి జీవితం కూడా ఇజ్రాయెల్ రాజులాగానే ఉంటుంది. పేరుకేమో ఇజ్రాయెల్ రాజు, నిజమైన దేవుడు తెలుసు అని పేరుకే, కానీ ఆయన స్వస్థపరిచే దేవుడు మన దేవుడే కదా, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు కదా అని అనే సంగతి కూడా ఆయనకి గుర్తులేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే ఉంటుంది. చర్చ్కి పోతాం, ప్రేయర్ చేసుకుంటాం, ప్రార్థనలకి పోతాం, అన్నీ చేస్తాం, కానీ కొన్నిసార్లు పరీక్ష టైం వచ్చినప్పుడు మనము ఎన్నికకి వెళ్ళిపోతాము. ఇజ్రాయెల్ రాజులాగా మనం ప్రవర్తిస్తాం, ఏంటంటే మనకి ఏం తెలియదు, మన చేతిలో ఏం లేదు, ఎవ్వరు లేడని అనుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా సంగతి ఎలా ఉంది, నీ నా విశ్వాసం ఎలా ఉంది? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఆ రాజు ఆ పత్రాన్ని చదివేసి అవును మా దేవుడే నిజమైన దేవుడు, నీకు ఖచ్చితంగా ఇక్కడ బాగైపోతావు, ఇక్కడ మాకు ప్రవక్త ఉన్నాడు, ఆయన వెంటనే
నిన్ను చూస్తే బాగా చేస్తాడని ఒక మాట అని ఉంటేనా ఎంతో బాగుంటుండే బ్రదర్ అండ్ సిస్టర్. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా సంగతి ఎలా ఉంది? ఇజ్రాయెల్ రాజులాగా ఉందా? కష్టము బాధ వచ్చినప్పుడు బట్టల్ని చింపుకోవడం, కోపము తెచ్చుకోవడం, కొట్లాడ చేసుకోవడము ఇదే ఉందా? లేకపోతే మెల్లగా ఆలోచించి ప్రార్థనలు, అయ్యో నా దగ్గర వచ్చింది కదా, నేనైనా ఓదారుస్తాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన విశ్వాసం ఎలా ఉంది? ఆ చిన్న పాపలాగా ఉందా? ఇజ్రాయెల్ రాజులాగా ఉందా? ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త